ఈరోజు ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త వస్తువులను అయితే మీకైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, అక్కడ నేను కంప్లీట్గా అన్ని లింక్స్ అయితే మీకైతే షేర్ చేస్తాను. ఈ రోజు అయితే స్టార్టింగ్ ఈ వీడియోలో నేను చూపించే వస్తువులు ఏమున్నాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. బట్టలు మనం మడత పెడుతూ ఉంటాం, కబోర్డ్లో పెట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బట్టలు గుంజేటప్పుడు అన్ని కింద పడిపోతాయి. మళ్ళీ వాటిని సర్దుకొని పెట్టాలంటే నిజంగా మనకి ఒక పని ఇంకొకటి ఎక్కువైపోతూనే ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంట్లో పని చేసి అలసిపోయి ఉంటాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. వీటిని తీసుకొని కనుక బట్టలు మడత చేసుకొని పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ లాగా ఇలా బట్టలు మడత చేసి పెట్టుకుంటే మన బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేవి నీట్గా ఉంటాయి. కోక్ అనేది చాలా మంది తాగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే కూల్ డ్రింక్స్ అయితే అవాయిడ్ చేయండి, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఖచ్చితంగా తాగాలనుకుంటే కోక్ బాటిల్స్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి క్యాప్స్ అయితే దొరుకుతాయి. ఈ క్యాప్స్ తీసుకొని పెట్టేసుకుంటే మనకి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా మనం ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. స్టార్ వేసుకొని మనం కోక్ అనేది అయితే తాగొచ్చు, అంటే కూల్ డ్రింక్ తాగుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మనకి చాలా దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బాటిల్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ బాటిల్స్ అనేటివి మనం కిచెన్లో కొనుక్కున్నాం అనుకోండి, మసాలాలు కానీ సాల్ట్ కానీ ఏదైనా పోసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బాటిల్కి పైన క్యాప్కి మనకు ఒక స్పూన్ అయితే వస్తుంది. ఆ స్పూన్ అనేది మనం ఇంకొక స్పూన్ వాడకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఇలాంటివి చూడడానికి మనకి సింపుల్గా అనిపించినా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో మనం ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకోవచ్చు. టేబుల్స్ విషయానికి వస్తే టేబుల్స్కి చాలా వరకు మనకు ఓపెన్ చేయడానికి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్స్ అనేటివి ఇరిగిపోతూ ఉంటాయి. ఇరిగిపోయినప్పుడు టేబుల్స్ కూడా పక్కన పెడుతూ ఉంటాం. చిన్న హ్యాండిల్ కోసం పెద్ద టేబుల్ పక్కన పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి హ్యాండిల్స్ దొరుకుతాయి, వీటిని తీసుకొని పెట్టుకుంటే రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనము పవర్ అనేది ఎక్కువగా బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ లేనప్పుడు ఇలాంటి బాక్సెస్ కనుక తీసుకొని మనకి కావాల్సిన ప్లేస్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఇది యూజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. అండ్ ఇది మనం అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా ఈ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీంతో చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇలాంటివి ఖచ్చితంగా ఒకటైతే మన ఇంట్లో అయితే ఉండి తీరాల్సిందే. డ్రై ఫ్రూట్స్, పీనట్స్, ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని పైన మనము పగలగొట్టుకొని లోపల ఉన్న గింజ కనుక తినాలి అనుకుంటే మాత్రము ఇలాంటి కటర్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ కటర్ తీసుకొని కనుక గట్టిగా ప్రెస్ చేసామనుకోండి పైన ఉన్నవి ఊడిపోతాయి, తర్వాత తినవచ్చు. ఓపెనర్స్కి మనము బాటిల్స్ ఇలా పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా బాటిల్ పగలగొట్టిన తర్వాత ఇంకా మనం యూజ్ చేయాల్సింది ఏమి ఉండదు, జస్ట్ పగిలిపోయిన బాటిలే మిగులుతుంది. అలాంటప్పుడు ఇలాంటి ఓపెనర్స్ అయితే దొరుకుతాయి. ఈ ఓపెనర్స్ తోటి మనం బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఇంకా మన ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ అనేది వేలు వేలు పెట్టి కొనేస్తూనే ఉంటాం, కానీ ఫ్రిడ్జ్ కోసం కొన్ని కూడా సేఫ్టీగా యూజ్ చేసుకోం. అలాంటప్పుడు చూడండి, ఈ స్టాండ్ ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ కనుక మనం పెట్టుకుంటే కొన్ని బాటిల్స్ కానీ ఇలా టిష్యూ పేపర్స్ ఇలాంటివన్నీ మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో అవసరమైనవి మాత్రమే పెట్టుకోండి, అనవసరమైన వస్తువులను అయితే పెట్టుకోకండి. అలా యూజ్ చేయాలనుకుంటే స్టాండ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నాన్ స్టిక్ ప్యాన్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ ప్యాన్ అనమాట. దీంట్లో మనం వంట చేసుకోవచ్చు. వంట కూడా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో మీరైతే చూసేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వీటి లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, మీరు ఫాలో అయ్యారనుకోండి, నేను అక్కడ అన్ని లింక్స్ అయితే ఇస్తాను, మీరు ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకరు కూడా మొన్న ఏదో కామెంట్ చేశారు, మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికి లింక్స్ అక్కడ ఇస్తున్నాను అనేసి. అస్సలు కాదండి, నన్ను ఫాలో అయిన తర్వాత మీకు కావాల్సిన లింక్స్ తీసుకొని అన్ఫాలో చేసుకోండి, నాకు దాంతో అవసరం అయితే లేదు. నేను యూట్యూబ్లో లింకులు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇంతకుముందే మీకు చెప్పాను ఆల్రెడీ. నేను లింకులు ఇవ్వకపోవడం వల్ల, లింకులు ఇవ్వడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అయింది. అందుకనే నేను యూట్యూబ్లో లింకులు అనేటివైతే ఇవ్వడం లేదు. సో మీకు తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో డిలీట్ అయితే చేశాను. దాని రీజన్ కూడా ఏదో ఒక రోజు ఒక వీడియో అయితే చేసి నేనైతే చెప్తాను. రీయూస్డ్ కంటెంట్ అని ఇలా ఏదేదో నాకు యూట్యూబ్ నుండి అయితే వచ్చింది కాబట్టి నేను కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లంచ్ బాక్సెస్లో కనుక మనం లంచ్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా వేరే వేరే జాబ్స్ పైన వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి లంచ్ బాక్సెస్లో కనుక మనము బాక్స్ పెట్టించామనుకోండి ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వండిన వంట చల్లగా అయిపోయింది అనుకోండి, దీనికే ఒక క్లిప్ అయితే వస్తుంది, మళ్ళీ మనం వేడి అయితే చేసుకొని తినొచ్చు. అండ్ మనకి ఇది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇలాంటి ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది, మనకి 500 థౌసండ్ రోజు దొరకవు, 3,000 నుంచి 5,000 వరకు ఉంటాయి. క్వాలిటీ ఉన్నాయి కావాలనుకుంటే ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. దీంట్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిజైన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక వస్తువుని కొనుక్కున్నాం అనుకోండి, దానికి క్వాలిటీ ఉన్నది మాత్రమే తీసుకోవాలి. క్వాలిటీ లేకుండా తీసుకుంటే మనం యూజ్ చేసుకున్న వేస్ట్. కాబట్టి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే కొంచెం ప్రైస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నది తీసుకుంటేనే క్వాలిటీ ఉంటుంది. చాలా డేస్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటివన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, లేదనుకోండి మనకి ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. సో దీన్ని క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. టిష్యూ పేపర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ టిష్యూ పేపర్స్ అనేది చూడండి, టిష్యూ పేపర్స్ చింపి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇలాంటి డస్ట్బిన్స్ అయితే దొరుకుతాయి. ఇవి డస్ట్బిన్స్ అనేటివి మనం బాత్రూంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా వాళ్ళకి హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ డస్ట్బిన్ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో కవర్స్ ఉన్న వాళ్ళు కిచెన్లో ఇలాంటి డస్ట్బిన్ తీసుకోండి, మీకు యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ ఏంటి, ఎందుకు యూజ్ చేసుకుంటారంటే వాళ్ళకి కనుక ఈ స్టిక్కర్ మనం అతికిచ్చేసామనుకోండి కిచెన్ కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా టీవీ దగ్గర కానీ మనం ఏదైనా కిచెన్లో పెట్టుకుంటే స్పూన్స్ పెట్టుకోవచ్చు. అదే మనము హాల్లో పెట్టుకున్నాం అనుకోండి కీ చైన్స్ పెట్టేసుకోవచ్చు. బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి బ్రషెస్ ఇంకా టవల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ చిన్న స్పాంజ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనము బట్టలు అనేటివి వాషింగ్ మిషన్లో వేస్తాం. ఒకదానికి ఎక్కువ బూర్బూర్ అంటే ఇట్లా దారాలు వెళ్ళినాయి అనుకోండి, ఇంకొక దానికి అతకపోతాయి. అలా అతకపోయిన వాటి ఈ రబ్బర్ దాంతో కనుక ఇలా మనం తూర్ చేసాం అనుకోండి మొత్తం ఆ దారాలు అనేటివి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా కిచెన్ విషయానికి వస్తే, కిచెన్లో ఇలాంటి బాస్కెట్ కనుక స్టీల్ సింక్ ఉన్నదనుకోండి మీ ఇంట్లో, ఇలాంటి బాస్కెట్ కనుక తీసుకొని పెట్టారనుకోండి చాలా యూజ్ ఉంటుంది. అదేంటంటే మనము గిన్నెలు తోముకున్నా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కప్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కడుక్కోవచ్చు. ఎక్కడ ఒక ప్లేస్ మనకి ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు, ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. ఇంకా షూ స్టాండ్ విషయానికి వచ్చేస్తే ఇలాంటి షూ స్టాండ్స్ అయితే నేను మొన్న రోడ్డు మీద ఎక్కడ షాపింగ్కి వెళ్తుంటే రోడ్ సైడ్ కూడా ఇలాంటి స్టాండ్స్ అమ్ముతున్నారు 200 తోటి. అండ్ ఎక్కడో కాదు, కోటిలో నేను సైడ్కి చూశాను, అండ్ సైడ్కి పెట్టుకొని అమ్ముతున్నారు. ఇలాంటి స్టాండ్స్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కరి చెప్పులు పెట్టేసుకోవచ్చు, ఒకే పేరు పడుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవడానికి కూడా ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి స్టాండ్స్ తీసుకోండి, ఎక్కువ ప్రైస్ పెట్టట్లేదు కదా, తక్కువ ప్రైసే కాబట్టి ఒక 2-3 కొనుక్కుంటే ఇంట్లో ఒక్కొక్కరు 4-5 జతలు చెప్పుల షూస్ యూజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ఎంత నీట్గా ఉంది ఇలాంటి చెప్పుల స్టాండ్ మన ఇంటి ముందు పెట్టుకుంటే. ఇంకా కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మరి ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. చాలామంది గిన్నెలు తోమిన తర్వాత పెద్ద పెద్ద టబ్స్ కొనుక్కుంటారు, ఆ టబ్స్లో వేసేస్తూ ఉంటారు. నిజం చెప్పండి, టబ్స్లో గిన్నెలు వేసినప్పుడు నీళ్లు పోకుండా నీళ్ళు అలాగే ఉంటాయి. ఆ నీళ్ళు ఉన్నా కానీ నెక్స్ట్ డే మనం చూసినప్పుడు డస్ట్ పడి ఆ నీళ్ళకి ఆ డస్ట్కి ఒకలాంటి లైన్ అయితే ఏర్పడుతుంది. అప్పుడు గిన్నెలు కూడా తొందరగా పాడైపోతాయి. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని మనం సింక్ పక్కన పెట్టుకుంటే తోమిన వెంటనే వాటిలో పెట్టేసుకుంటే వాటర్ అన్నీ కింద పడిపోతాయి. తర్వాత కింద ఒక ప్లేట్ ఉంటుంది, నీళ్ళు తీసేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ కనుక ఒకటి తీసుకొని కిచెన్లో పెట్టుకుంటే మనం పసుపు, ఉప్పు, కారం ఇలాంటి మసాలాలు ఉంటాయి కదా, పోసుకొని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చాలా యూజ్ అయితే ఉంది. నేను చాలాసార్లు ట్రై చేశాను తీసుకుందాం అనేసి. ఇది పిండి జల్లెడ. మనం జల్లెడలో పిండి పోసేసి ఇలా ఇలా తిప్పుతాం కదా, అలా కాకుండా ఇందులో మనం పిండి వేసేసి బటన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే, గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే పిండి అంతా మనకి జల్లెడ పట్టినట్టు అయితే వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది అందరికీ నచ్చుతుంది ఇలాంటివన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోప్ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ సోప్ బాక్స్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ షేప్లో అయితే ఉంది. చాలా బాగుంది. కింద వచ్చి గ్రీన్ కలర్, పైన వచ్చి పింక్, వైలెట్ కలర్, అండ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా. మనం ఇలాంటిది సింక్ పక్కన కానీ లేదనుకో వాష్ బేషన్లో, బాత్రూమ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వాటికి అయితే సేఫ్టీ బాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. కింద ఎక్కడైనా మనకి స్విచ్ బోర్డ్స్ ఉంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి స్విచ్ బోర్డ్స్కి ఇలాంటి బాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇది 200 రూపీస్ ఉంటుంది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన వస్తువు ఇది. అలా నేను చెప్పానని తీసుకోకండి, మీకు కావాలంటే తీసుకోండి. మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందంటే తీసుకోండి, లేకుంటే లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు తీసుకున్నాక అది బాగాలేకపోతే నా ఛానల్లో చూసి తీసుకున్నానని అయితే అనుకోకండి. అండ్ నెక్స్ట్ ఇలాంటివి చాలా డిఫరెంట్ మనకి చాలానే దొరుకుతాయి. ఈ కప్స్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా మంచి లుక్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఇందులో మనము పెరుగు కూడా తోడుపెట్టుకోవచ్చు, లేదా పాలు, మనకి ఏవైనా ఇందులో వేసేసుకొని పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి, చూడడానికి చాలా డిఫరెంట్ కప్స్ కదా. మరి చూసారు కదా, ఇవి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బాత్రూంలో కనుక ఇలాంటి బాస్కెట్ పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఇందులో 2 బాక్సులు పైన వస్తాయి, అందులో మనము ఉతికిన బట్టలు పెట్టేసుకోవచ్చు. కింద బాస్కెట్లో మాత్రం మిర్చిన బట్టలు వేసేసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి ఆ బాస్కెట్ మనకి ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి వస్తే తీసుకెళ్ళి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో కనుక వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది. మనకి వేరే బకెట్ కూడా అవసరం అయితే లేదు. ఇంకా స్టీల్ సింక్ విషయానికి వస్తే ఇలాంటి బాస్కెట్ అయితే చాలా యూజ్ ఉంది. నేను కూడా యూజ్ చేస్తున్నాను, ఏదో ఒక రోజు రివ్యూ అయితే చేసి చూపిస్తాను. మరి మీరు ఈ బాస్కెట్ మీరు రివ్యూ చూడాలి అనుకుంటే మరి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇలాంటివి నా దగ్గర ఉన్నది, ఇది నేను ఈ బాస్కెట్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. కొత్తగా నేను కిచెన్లో డిఫరెంట్గా చేయించుకున్నాను కాబట్టి అప్పుడు నాకు సింక్తో పాటు వచ్చేసింది. అండ్ సింక్ దగ్గర స్టీల్ స్టాండ్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది. కొన్నేమో ఐరన్ ఉంటాయి, కొన్నేమో అల్యూమినియం ఉంటాయి, కొన్ని స్టీల్ ఉంటాయి. కానీ అన్నిటికంటే బెస్ట్ స్టీల్ అనే నేనైతే చెప్తాను. స్టీల్ ఎందుకంటే తుప్పు పట్టకుండా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి స్టీల్ దాంట్లో మనం పెద్ద పెద్ద ప్లేట్లు కూడా పెట్టుకోవచ్చు. కొన్నిట్లలో మాత్రము ఓన్లీ గ్లాస్ ప్లేట్స్ పెట్టుకోవడానికి వస్తుంది. ఇందులో మాత్రం స్టీల్ ప్లేట్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనకి కింద ఒక ప్లేట్ ఉంటుంది, ఇలా వాటర్ పోవడానికి కూడా ఒక పైప్ లాంటిది అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ బ్రష్తో కనుక మనము ఏమేమి క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. అండ్ ఈ బ్రష్ మనకి 3 in 1 గా యూజ్ చేసుకోవచ్చు. షూ క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా వాష్ బేసిన్ క్లీన్ చేసుకోవచ్చు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు, గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు, బాత్రూమ్ కూడా క్లీన్ చేయొచ్చు. ఇన్ని రకాలుగా యూజ్ అయ్యే ఇలాంటి ఒక్క బ్రష్ కనుక మనం తీసుకుంటే అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతాయి. అండ్ మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 500 నుండి 1000 రూపీస్ లోపు ఉంటుంది. క్వాలిటీని బట్టి తీసుకోవాలి. ఎప్పుడైనా మంచి క్వాలిటీ ఉన్న వస్తువులనే తీసుకోండి. లో క్వాలిటీ ఉన్నది, తక్కువ ప్రైస్ ఉన్నది అసలు అయితే తీసుకోకండి. అలా తీసుకుంటే మనకి పెద్ద యూజ్ అయితే ఏముండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో నేను చూపించిన వస్తువులు మీకు నచ్చితే మరొక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వస్తువుల్ని మీరు తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ నేను మీకు లింక్స్ అన్నీ ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.